ప్రతి ఉదయమున కృపగల దేవుడు మనకు అనుగ్రహించే కృపావార్తను బట్టి దేవుని స్తుతిస్తున్నాను. నేటి వాగ్దానముగా తీసుకున్న వచనము, నిన్ను స్వస్థపరచు యెహోవాను నేనే అని ప్రభు చెప్పాడు. యెహోవా రాఫా అని మనం పిలుస్తున్నాం. రోగం రాదు అనలేదు, నిన్ను స్వస్థపరచు యెహోవా నేను అన్నాడు. రోగాలు వస్తే రావచ్చు, కానీ నిన్ను స్వస్థపరిచే దేవుడిగానే ఉన్నాను. నేను పరమ డాక్టర్గా ఉన్నాను. ఐఎమ్ ఎ గ్రేట్ ఫిజిషియన్, ఐఎమ్ గోయింగ్ టు హీల్ యూ. మనిషికి శరీరము, ఆత్మ, మనస్సు అని మూడు ఉన్నాయి. ఈ మూడు కూడా స్వస్థపడినప్పుడే మనిషి ఆరోగ్యంగా ఉండగలడు. శరీరం బాగాలేనప్పుడు రోగి అంటాం, మనసు బాగోకపోతే మానసిక రోగి అంటారు, ఆత్మ బాగోకపోతే పాపి అంటారు. శరీరం అనారోగ్యంతో ఉంటే ఏ పని చేయలేము, చాలా ఇబ్బంది పడి కూర్చుంటాం. మనసుకు కూడా ఆరోగ్యం ఉండాలి. మనసు ఆరోగ్యంగా లేదనుకోండి, చెప్పినవి అర్థం కావు, వెంటనే కోపం వచ్చేస్తుంటుంది, మన మనసు మన అదుపులో ఉండదు, మరి రకరకాలుగా డిస్టర్బ్ అయిపోతూ ఉంటాం. మనసు కూడా ప్రశాంతంగా ఉండాలి, మనసుకు స్వస్థత కావాలి. మన పిల్లలకు రైట్ మైండ్ ఉండాలి, మన పెద్దలకు రైట్ మైండ్ ఉండాలి. ఈరోజు చాలామంది రైట్ మైండ్ లేక ఇబ్బంది పడుతున్నారు. రైట్ మైండ్ అంటే ఏంటంటే మీకు అర్థం కాలేదో ఒక మాట చెప్తాను. పరమానంద శిష్యుల గురించి మీరు వినుంటారు. అతను అన్నాడట, మనకు ఇంటికి గెస్టులు వస్తున్నారు, మీరు వెళ్ళి ఇంటి ఎదురు సున్నం ఏంట్రా, మరీ మురిగ్గా ఉంది ఇల్లంతా కూడా, త్వరగా వెళ్ళి ఆ పని చేయమంటే అలాగే సార్ అని పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయారు. ఇతను పెద్దలను తీసుకొని సరదాగా మాట్లాడుకుంటూ వస్తాడు, ఎలా ఉన్నారు బాగున్నారని. ఇంటి దగ్గరికి వెళ్ళేసరికి ఇల్లు శుభ్రంగా ఉంటుందని ఇమాజిన్లో ఉన్నాడు. ఈయన అన్నాడు ఇంటి ఎదురు సున్నం ఏంటని. సరే దగ్గర దగ్గరికి వెళ్ళేసరికి ఇంటి ఎదురు ఎక్కడ ఒక్కడే ఉన్నాయి, పిచ్చి పిచ్చిగా మరకలు, ఎక్కడ సున్నం వేయలా. నేను ఏం చెప్పాను, ఏం చేశారు మీరు అంటే, సార్ ఇంటి ఎదురు సున్నం వేయమన్నారు. ఏమన్నారు, ఏదికి వేయలేదు సార్, ఇంటికి ఎదురు కాబట్టి ఆ ఇంటికి సున్నం వేసామని చెప్పారు. యవనం ఉంది, ఆరోగ్యం ఉంది, బలం ఉంది, ఏమి లేదు, ఇది సరిగా పనిచేయట్లే. స్వస్థ బుద్ధి కలిగి ఉండాలి. ఇది యేసు ప్రభు ఇచ్చారు. మార్క్సువత 5వ అధ్యాయంలో ఒక వ్యక్తి తన ఇంటిని, భార్య బిడ్డలను విడిచిపెట్టి వెళ్ళి సమాధుల్లో గడుపుతాడు. తన స్వస్థ మనసు కోల్పోయాడు, ఎవ్వరూ బాగు చేయలా. లాస్ట్కి లోకం ఏం చెప్పింది, పిచ్చోళ్ళండి పోనివ్వండి అన్నారు. కన్నా ఏసయ్య విడిచిపెట్టలా. ఏసయ్య వెళ్ళాడు, దయ్యాలను వెళ్ళగొట్టాడు, బ్రతుకును బాగు చేశాడు, సౌండ్ మైండ్ ఇచ్చాడు, ఇంటికి తన భార్య బిడ్డలు ఎదురు పంపించాడు. యెహోవా రాఫా, నేను స్వస్థపరిచే యెహోవాను నేనే అన్నప్పుడు మనం అనుకుంటాం తలనొప్పి పోతుందేమో, కాలు నొప్పి పోతుందేమో, చెయ్యి నొప్పి పోతుందేమో. పిల్లరా, ఈ నొప్పులే కాదు, ఆ వాటితో పాటు నీ మనసు బాగవుతుంది. నీ ఆత్మను బాగు చేయవాడైనా, నీ ఆత్మకు రక్షకుడైనా. ఆత్మ పాప రోగంతో ఉంది పిల్లరా. ఇప్పుడు ఎవరు పాపలు చెప్పండి అంటే అందరూ పాపలే. అంటే అందరిలో ఆత్మరోగం ఉందా? ఎస్. ఆత్మరోగం పోవడానికి, ఆత్మరోగం లేకుండా పవిత్రమైనటువంటి రక్తం చిందించడానికి కన్యామరియ గర్భవతి ద్వారా ఈ లోకానికి వచ్చిన ఒకే ఒక అవతారం నజరుడు యేసుక్రీస్తు ప్రభు. ఆయనలో ఏ పాప రోగము లేదు. కాబట్టి ఈరోజు నీలో ఉన్న పాపాన్ని, ప్రజలందరిలో ఉన్న పాపాలని ఆయన తొలగిస్తున్నాడు. ఆయన ఎదుగు రావాలి. సైన్స్ ఎంత బాగా డెవలప్ అయిన రోజుల్లో కూడా ఆనాడు యేసు స్వస్థపరిచిన రోగులకు నేటి కూడా మందు లేకుండా ఉంది. 38 సంవత్సరాలు లేవలేడు, నడవలేడు, కూర్చోలేడు. ప్రభు వెళ్ళి నువ్వు స్వస్థపడగోరుచున్నావంటే అవును ప్రభా అని వెంటనే ప్రభు నువ్వు లేచి నడవమని ఆజ్ఞాపించగా ఆయన నోటి మాటలో ఉన్న శక్తి ఆ వ్యక్తిని లేపి నడిపించింది. అబ్రహాము కుమార్తె అనేటువంటి ఈ స్త్రీ, ఆమె నడుమంతెలా ఒగిపోయి ఉంది, అంటే ఏమాత్రం తిన్నగా నిలబడలేదు. ప్రభు చూసి 18 ఏళ్లగా నడుమును బంధించింది ఒక దురాత్మ. అది ఎవరి కళ్ళకు కనబడలా, స్కానింగ్ చేస్తే కనబడదు, MRIకి అసలే కనబడదు, సిటీ స్కాన్కి అసలు కనబడదు. ప్రభు వెళ్ళి అంటున్నాడు, అపవిత్రాత్మ ఈమెను విడిచిపో అని గద్దించి, అమ్మ లేచి నిలబడు అన్నట్నే ఎలా ఉన్నటువంటి ఆమె నడుము తిన్నగా లేచి నిలబడి ఎలా సాధ్యమైంది ఆలోచించండి. యేసు తన వాక్కును పంపి వారిని బాగు చేశాడు. ఏ రోగమన్నా కావచ్చు, యెహోవా రాఫా నన్ను స్వస్థపరచు, యెహోవా నీవే ప్రభు అని విశ్వసించి ప్రార్థించండి. అద్భుత రీతిగా ప్రభు మిమ్మల్ని స్వస్థపరచునుగాక. ఒక కీర్తన పాడుకుందాం. ఆరాధింపు నిన్ను పునబ
యెహోవా రాఫా, నన్ను బాగుచేవాడు నీవేనని మన చేతులు ప్రభువే పెట్టుకుందాం. షల్ వి ప్రే, క్రై అవుట్ టు గాడ్, ఫాదర్ ఐ బిలీవ్ జీసస్ ఈజ్ మై లార్డ్, హీఈస్ మై హీలర్. నువ్వు అనేకులు స్వస్థపరిచావు నాయన, 12 సంవత్సరాల రక్తస్రావ రోగిని ఒక్క క్షణంలో బాగు చేశావు ప్రభా, నయమాన్ని బాగు చేశావు. బైబిల్లోని అనేక మంది భక్తులను ప్రభా ఒక్క క్షణంలో మీరు స్వస్థపరిచారు. 38 సంవత్సరాలుగా రోగిని స్వస్థపరిచారు. ఆ దయ్యాలు పట్టిన వారికి రైట్ మైండ్ ఇచ్చారు ప్రభా. మాకు నువ్వు రైట్ మైండ్ దయచేయండి. నా మైండ్ సరిగా ఉండాలి, నా మనసు సరిగా ఉండాలి, నా హృదయ ఆలోచనలు సరిగా ఉండాలి. అయ్యా నీకు లోబడతాను ప్రభా, నీ వాక్యానికి లోబడే మనసు నాకు దయచేయండి. ఎవరైనా హాస్పిటల్లో ఉన్నా, ఐసీయూలో ఉన్నా ప్రభా, ఎవరైతే సీరియస్ కండిషన్లో ఉండి బాధపడుతున్నారో వారికి యేసునామలో స్వస్థతను అనుగ్రహించండి. కరోనా వైరస్ వల్ల కానీ, స్ట్రెయిన్ వల్ల కానీ, ఏదో ఒక బలహీనత వల్ల కృంగిపోయిన వారిని లేవనెత్తండి. మీ గాయపడిన అస్తమును చాపి వారికి ఉన్న సకల రోగాలను విడుదల ఇచ్చేయి. వారిని లేపి నడిపించిన ఆయన సాక్షులుగా నిలబెట్టుకోండి. ఈ ఉదయకాలం ప్రతి రోగి యేసునామలో స్వస్థత నొందునుగాక. తండ్రి, ఈ దినం ఎవరైతే ప్రయాణమై వెళ్ళబోతున్నారో, అది రైలు మార్గమైనా, ఆకాశ మార్గమైనా, బస్సుల్లో, వాహనాల్లో ఎక్కడ ప్రయాణం చేస్తున్నా, రోడ్డు మార్గంలో ఏ వాహనంలో వారు ప్రయాణం చేస్తున్నా, నీ ప్రజలకు కాపాడే దూతలను పంపండి. ఉదయం బయలుదేరి సాయంకాలం ఇంటికి వచ్చేంత వరకు నీ కాపుదల కాపాడే దూతల యొక్క సహాయము నీ ప్రజలకు దయచేయమని అడుగుతున్నాను. ఈరోజు ప్రార్థించి ప్రయత్నించబోతున్న శంకుస్థాపన అయినా, గృహప్రవేశమైన, ఒక బిజినెస్ ప్రారంభిస్తున్నా, ఉద్యోగ ప్రారంభానికి వెళ్తున్నా, ఒక మంచి కార్యక్రమాన్ని ప్రారంభిస్తుండగా, నేను వారి బిడ్డల వివాహం కొరకు ప్రయత్నాలు చేయించుండగా, వారు చేయించిన ప్రయత్నాలు ఫలించలాగున మీ దూతలకు ఆజ్ఞాపించండి. నీ కొరకు నిలబడే కృపనిమ్మని, నీ చిత్తం నెరవేర్చమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అడుగుచున్నాను పరలోకపు తండ్రి, ఆమేన్. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. మన ప్రభువైన యేసుక్రీస్తు వారి కృపా సమాధానాలు మీకు, మీ కుటుంబాలకు సదాతోడై ఉండి నడిపించునుగాక. పిల్లరా, ఈ కృపావార్తను, ఈ వాగ్దానాన్ని మీతోనే ఉంచుకోకుండా అనేకులకు పంపండి. మీకు తెలిసిన ప్రతి కాంటాక్ట్కు పంపించండి. రోజు బర్త్డే జరుపుకునే వారికి వి విష్ యూ హ్యాపీ బర్త్డే టు యూ. మెనీ మోరిటీస్ ఆఫ్ ది డే. గాడ్ బ్లెస్ యూ. మీకు వాగ్దానము యెషయా 62:3, నీవు యెహోవా చేతిలో భూషణ కిరీటముగాను, నీ దేవుని చేతిలో రాజకీయ మకుటముగాను నుండువు. వండర్ఫుల్ ప్రామిస్. ఈ వాగ్దానం పట్టుకుని ప్రార్థన చేయండి. ప్రభా, నీ చేతిలో అద్భుతమైనటువంటి భూషణ కిరీటముగా, నా దేవుని చేతిలో రాజకీయ మకుటముగాను నన్ను ఆశీర్వదించండి, దీవించమని ఈ వాగ్దానం పట్టుకొని దేవుని సన్నిధిలో ప్రార్థన చేయండి. May the Lord continue to bless you with a long life. ఈ వాగ్దానం ఎత్తి ప్రార్థిస్తూ ఉండగా, వాక్యానికి లోబడుతూ ఉండగా, ఒక నూతన సంవత్సరంతో పాటు నూతన జీవితాన్ని, నూతన హృదయాన్ని, నూతన మనసును ప్రభు మీకు ఇచ్చి మిమ్మల్ని ఆశీర్వదించి బలపరిచి దీవించునుగాక. ఆమేన్. మరి యానివర్సరీ జరుపుకునే వారికి హ్యాపీ వెడ్డింగ్ యానివర్సరీ. మెనీ మోర్ ఇట్స్ ఆఫ్ ది డే. గాడ్ బ్లెస్ యూ. మీకు దేవుడిచ్చిన వాగ్దానము సమిత 3:33, నీతిమంతుల నివాస స్థలము ఆయన ఆశీర్వదించును. ఈరోజు నుండి వాక్యానుసారంగా ముందుకు సాగండి, అద్భుతమైన దీవెనలు మీరు పొందుకుంటారు. భర్త భార్యను ప్రేమించాలి, భార్య భర్తకు లోబడాలన్న వాక్యానికి మీరు విధులైనట్లయితే అద్భుతమైన ఆశీర్వాదకరమైన దీవెనలు మీ గృహంలో, మీ దాంపత్య జీవితంలో ప్రభు ఇచ్చే మిమ్మల్ని ఆదర్శ దంపతులుగా ప్రభు నడిపించునుగాక. గాడ్ బ్లెస్ యూ. మెనీ మోర్ ఇట్స్ ఆఫ్ ది డే. గాడ్ బ్లెస్ యూ.
యొక్క ఛానల్స్ కి సబ్స్క్రైబ్ చేసుకోండి. పీజే స్టీవెన్ పాల్, శైల పాల్, షీనా పాల్, షైన్ పాల్, అలాగే పీజే స్టీవెన్ పాల్ యుఎస్ఏ అని మరొక ఛానల్ ఏర్పాటు చేశాం. ఇంతవరకు ఈ సబ్స్క్రైబర్స్ అందరూ వాటికి కూడా చేస్తే సువార్త పనులు మీరు సహకరించే వారు అవుతారు. మీకు పైసా ఖర్చు లేదు, జస్ట్ అలా క్లిక్ చేస్తే చాలు. అలాగే మీ ఫ్రెండ్స్ కూడా చెప్పి చేయించండి. ప్రభు మీ కుటుంబాలను దీవించి ఆస్వాదించి బలపరచునుగాక.